ଆମେ ସେମାନେ ରାବଣା ପୂର୍ଣ୍ଣ ହେଉଛନ୍ତି ଶ୍ରୀମାନେ అని చేసిన తర్వాత ఈ డబ్బులు అనేది వచ్చేసారు లేకపోతే మాకు వాళ్ళు 1% కూడా రాదని చెప్పింది సార్ అక్కడ రూపాయించండి ఎందుకంటే టూ ల్యాక్స్ వస్తే ఉన్నారు మా మాకు వచ్చే బోన్స్ ఇస్తా ఉన్నాడు నేను రమేష్ నాకు రావడం ఒకసారి ఉన్నారు బాగా పేదలు వాళ్ళు తిన్నాను తిండిగా ఉన్న తర్వాత కూడా వచ్చింది వాళ్ళు చేసిన అప్రిషియేట్ ఇప్పుడు ఆ చెక్కులు అవన్నీ డబ్బులు అనేది వచ్చింది లేకపోతే అది మనీ ఎక్కడ ఇస్తారు నాకు శివ సంతానం లేకపోతే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉండలేదు సార్ ఆ మనీ అన్న రుణాన్ని చెప్పిండు త్రీ డేస్ బ్యాక్ రమేష్ అన్న రావడం అనేసి ఇక్కడ వస్తున్నాను తర్వాత నేను నమ్మలేదు అసలు ఎక్స్పెక్టేయలేదు ఈ అమౌంట్ ఇంత అమౌంట్ మాకేం పెడుతుంది అని చెప్పేసి నేను 2 లక్షలు అని చెప్పి మా కంపెనీ 4 లక్షలు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక కంపెనీ మా మామయ్య మంచితనం ఒకటి మా శివసంతి ఇప్పుడు పూర్తి బాధ్యత తీసుకొని ఫస్ట్ అంత బాధ్యత కష్టపడి ఏది ఒక్కటి కూడా లేకుండా చుప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన తిరుపతి తను ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళను మంచి భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తన భార్య బిడ్డలను వదిలి గల్ఫ్ వెళ్ళి కష్టపడి తన కుటుంబాన్ని పోషించాలి ఒక మంచి స్థాయిలో వాళ్ళని ఉంచాలనే ఉద్దేశంగా అందరు సోదరులు గల్ఫ్ వెళ్ళడానికి ముఖ్య కారణం ఇదే. సో ఈ పరిస్థితుల్లో అనుకోని ప్రమాదకర పరిస్థితుల్లో తను మరణించడం జరిగింది. సో సేవా సమితి దగ్గర నుండి తనని ఇక్కడికి తన పార్థివ దేహానికి పంపించడమే కాకుండా ఈరోజు వాళ్ళందరి మన చిరుమల రమేష్ ఊట్నూరు రవి వీళ్ళంతా సేవా సమితి సభ్యులందరూ కలిసికట్టుగా వీళ్ళను ఎంబసీ ద్వారా కృషి చేసి తనకు కంపెనీ ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ ఈరోజు 44 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులు వాళ్ళకు ఈరోజు అందడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఒక అమ్మాయికి పెళ్ళైంది ఆ మనిషి తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించింది దీని ద్వారా ఈరోజు సరే మనిషి మన లేకున్నా ఈరోజు. సో ఇలాంటి కండిషన్లు ముఖ్యంగా మనందరం అంటే ఈరోజు మీ అందరికి చెప్పేది ఏంటంటే గల్ఫ్ వెళ్ళిన ప్రతి వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ అది ఎవరికైనా మనిషి ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే రేపు కుటుంబాన్ని మనకు ఒక భరోసా కల్పించినట్టు ఉంటాం. సో ప్రతిసారి ఇంకా కొన్ని ఏం జరుగుతున్నాయంటే మనకు ఇన్సూరెన్స్ ఉండదని అనుకుంటున్నాం కానీ కొన్ని వాటిల్లో వర్తించకపోవడం రాకపోవడం జరుగుతుంది. ఇంకా ఈ మధ్య కొన్ని చూసిన ఏంటంటే కొందరు మధ్యవర్తులు మేము చేస్తాం పని అని చెప్పి రావాల్సిన ఇన్సూరెన్స్ను కొన్ని కమిషన్ల ద్వారా మిస్ చేసి ఎవరిని మధ్యవర్తికి పర్వ ఫోటోని ఇప్పించి ఎవరికో అట్లా చేసి అట్లా కూడా కొన్ని జరిగిన సంఘటన మా దృష్టికి రావడం జరిగింది. అందుకే వీళ్ళది సేవా సమితి పూర్తి బాధ్యత తీసుకొని ఈరోజు కంప్లీట్గా వాళ్ళ కంపెనీ నుంచి ఎంత వచ్చిన అంత అమౌంట్ అంతా డైరెక్ట్ వాళ్ళకే గవర్నమెంట్ ద్వారా అందే విధంగా ఈరోజు చేయడం జరిగింది. ఇట్లా మీరంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితులలో కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళకు 100% ఇన్సూరెన్స్ అనేది ఏ కంపెనీ అయినా ఇవ్వాల్సిందే. దానికి ఏ మధ్యవర్తులు అవసరం లేదు. నిజంగా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని ఏ టైంలో ఇక్కడ నేనుంటాను డాక్టర్ స్వామి ఉంటాడు మన నర్స్ అని ఉంటాడు అందరూ ఎవరిని కాంటాక్ట్ చేసినా ఈవెన్ ఒక మెసెంజర్లో మెసేజ్ పెట్టినా ఫేస్బుక్ ద్వారా మెసేజ్ పెట్టినా పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేసే విధంగా 100% ఇప్పటి నుంచి ఉంటాం. ఎవరైనా కానీ అభిప్రాయం జరుగుతూనే వస్తుంది ఇది. సో వెనుక ముందు చేయకుండా ఎప్పుడైనా ఎనీ టైం కాంటాక్ట్ చేయవచ్చు. దర్శోదరులు అందరికీ కూడా ఇది మేము ఈ మీడియా ద్వారా తెలియజేయడం మన చుప్పదండి ఎమ్మెల్యే గారు తన కుటుంబాన్ని వెంటనే సంప్రదించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు పూర్తి అండగా నిలబడి తన సానుభూతి తెలపడమే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో
తనం కూడా భాగస్వామి చాలా మందిని అంటే ఇక్కడ గల్ఫాలో జరిగిన ప్రతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ పూర్తి సహకార సహకారాలు అందించిన రవిశంకర్ అన్న గారికి కూడా ఈరోజు మేము మా సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాది చుప్పదండి మండలం రాగంపేట విలేజ్. మా మామయ్య మే 6 తారీఖు రోజు దుబాయ్లో మరణించడం జరిగింది. దీనికి మేము చాలా బాధతో ఉన్న సమయంలో అక్కడ ఉన్న ఎల్లోల శ్రీనాన్న సేవా సమితి నుంచి రవణ రమేష్ అన్న అక్కడ బృందం అంతా కలిసి మా మామయ్య బాడీని ఒక 1 వీక్లో పంపించడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎటువంటి సహాయాలు సహకారాలు అన్నీ ఉంచుతూ మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. అందువలన మాకు ఇప్పుడు 24 లక్షల రూపాయలు మా మామయ్యకి రావడం జరిగింది. ఈ ఆడపిల్లలకు కొంచెం అండగా ఉంటుందని మేము మా భగవంతుని కోరుకుంటున్నాం. దీనికి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ సార్ కూడా అన్ని విధాలా తోడ్పడి మాకు అన్ని విధాలు ఆదుకున్నాడు. ఏ విషయమైనా మేము ముందున్నాం అని చెప్పేసి సార్ ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి మాకు ఎలాంటి సహాయం అయినా చేశాడు. రవిశంకర్ సార్ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ ఎల్లలో చిన్న సేవ సమితికి మా కుటుంబం అంతా ఎప్పుడు వెళ్ళ ఉండబడి ఉంటామని కోరుకుంటున్నాం. ఈరోజు మన రాఘవపేట గ్రామానికి చెందిన తిరుపతి నిజంగా వాళ్ళకు దగ్గరుండి అంటే 3 డేస్లో శివాన్ని పంపించడం కాకుండా వాళ్ళకు రావాల్సిన డబ్బులు కూడా దగ్గరుండి ఇన్సూరెన్స్ ఇప్పించడానికి కృషి చేసినటువంటి మా దుబాయ్ ఎదగసిన సేవ సమితి అన్న తమ్ముళ్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న దాదాపు మన సినాన్న పేరుతో అంటే సేవ చేయాలన్న ఉద్దేశంతో దుబాయ్ ఎదగసిన స్థాపించి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కాకుండా ఇది ఈసారి ఒక కుటుంబానికి నిరుపేద కుటుంబానికి అంటే ఒక 3 ఆడపిల్లలు వాళ్ళకు జీవనోపాధి కొరకు ఒక 40 లక్షలు ప్రకటించినటువంటి దుబాయ్ గవర్నమెంట్కు మరియు మా దుబాయ్ జిల్లాల సిన్నల సేవా సమితికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అలాగే ఎమ్మెల్యే రవిశంకర్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాది ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాతో కాంటాక్ట్ అయితే తప్పకుండా మేము గల్ఫ్ వాళ్ళకు సహాయం చేస్తామని అందరికీ ముందు మేము తెలియజేస్తూ ఇంకా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మాతో కాంటాక్ట్ అయితే తప్పకుండా మేము అందరికీ అందుబాటులో ఉండి తప్పకుండా సహాయం చేస్తామని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అంటే మన దుబాయ్ సేవా సమితి అన్న తమ్ముళ్ళు చేసి